ఇంట్లో కొడుకు కోడలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే కానీ కన్న తల్లి ఆ కొడుకుకి భారమైంది తన భార్యతో కలిసి అవృద్ధురాలిని చిత్రహింసలకు గురి చేస్తుండటంతో చావడానికి సిద్ధమైన అవృద్ధురాలు బయటకు వెళ్లి చివరికి ఓ అడ్వకేట్ సహాయంతో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద కలెక్టర్కు అప్పీల్ చేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన మచ్చిక కుమరమ్మ అనే వృద్ధురాలకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అయితే కొడుకు వంశీకృష్ణ పంచాయతీ సెక్రటరీగా కోడలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు భర్త చనిపోయాక కన్న తల్లి అయిన తనకు అన్నం పెట్టకుండా అవసరం లేదని నన్ను కొడుతూ తిడుతూ ఇంట్లో బంధిస్తూ ఇబ్బందులు గురిచేస్తుండటంతో చావడానికి బయటకు వెళ్ళానని ఈ క్రమంలో అడ్వకేట్ శ్యామ్ ప్రసాద్ ద్వారా జిల్లా కలెక్టర్ని కలిసి సమస్యను వివరించడం జరిగిందని ఆ వృద్ధురాలు మీడియాకి తెలిపింది అమ్మా అను లేదు ఇప్పుడు అమ్మ బయటికి వెళ్తేనే కడుపు నిండా తింటానా కడుపు నిండా నిద్రపోతానా అని చెప్పుతాను మా చుట్టాలల్ల ఫోన్లు చేసినా కానీ ఇల్లు మంచి నీళ్ళు లేవు ఏమి లేవు నల్లిప్పుకొని బాత్రూంలో నీళ్ళు అయినా తెల్లందానిక ఏడ్చుకుంటా ఉన్నా తెల్లందానికి ఎందుకు పిల్ల పెట్టిందా అంటే ఇప్పుడు ఏడిపోతావో పొమ్మంటా అంది ఇద్దరు ఏడిపోతావో ఇప్పుడు పోయే కాడికి అంటే చచ్చిపోతానన్నట్టుగానే బయటికి వెళ్ళినాయే